వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. మన గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గురుగారు, మనకి ఈ నెల సంకష్టహార చతుర్థి రాబోతుందండి, అసలు ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? సంకష్ట కంటే కూడా సంకట చవితి అని కొందరంటారు, సంకష్ట చవితి అని కొందరంటారు. మనకు వచ్చేటువంటి కష్టములు, ఉదాహరణకు ఎంతో సంపన్న కుటుంబీకులు ఉంటారు, అప్పటికంతా సజావుగా సాగుతూ ఉంటుంది, ఉన్నటువంటి ఒక కష్టం అనేటువంటిది వస్తుంది. అలా సంభవించేటువంటి కష్టములు పోవాలి అంటే ఏం చేయాలి అంటే, సంకష్ట చతుర్థికి సంబంధించినటువంటి వ్రతమును పాటించడం శ్రేష్టం. సాధారణంగా పౌర్ణమి తర్వాతకి వచ్చేటువంటి చవితి పర్వదినాన్ని సంకట చవితి అని జరుపుకుంటూ ఉంటారు. ఈ సంకటహర చవితికి సంబంధించి రోజంతా కూడా ఉపవాస దీక్ష చేస్తూ, ఉపవాసం అంటే ఏదైనా సరే పాలు, పండ్లు, ఒక 10 నిమిషాలు అరిగిపోయేటువంటి పదార్థాన్ని స్వీకరించి ఆ రోజున సాయంత్రం వరకు కూడా ఉండి, దేవాలయానికి వెళ్ళేవారైతే దేవాలయానికి వెళ్ళి, లేదు దేవాలయానికి వెళ్ళకుండా ఇంట్లో ఉండేవారైతే ఇంట్లోనే ఉంటూ స్వామివారికి ఇష్టమైనటువంటి ఉండ్రాలు కానీ, అటుకులు, బెల్లము కానీ నివేదనగా తీసుకొని, కొబ్బరికాయ నివేదనగా చేసుకొని, గరక అంటే ధూర్వార పత్రములని 21 పత్రములు ఉంటాయి మనకు, అన్నీ దొరకని పక్షంలో తులసి, మారేడు, అలాగే గరక ఈ మూడింటినన్నా స్వామివారికి 21 నామములు స్వామివారికి చెప్పుకుంటూ పెట్టి సమర్పించి, హోమాది క్రతువులు జరిగితే హోమం అయిన తర్వాతకి చంద్ర దర్శనం చేసి వారి యొక్క ఉపవాస దీక్షని విరమించుకుంటారు. అయితే ఇది పూర్వము చాలామంది రాజులు, ఎంతోమంది దేవీ దేవతలు, అసలు ప్రప్రథమంగా చెప్పాలంటే పార్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే ఇంకా ఎంతోమంది రాజులు కూడా చేసి ఎంతో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందారట. అంటే అనుకోకుండా సంభవించేటువంటి ఇబ్బందులన్నీ పోవాలి అంటే మనం సంకట చవితికి సంబంధించి హోమాది క్రతువులలో పాల్గొనడము. అయితే ఆశ్వీజ మాసంలో దీన్ని ప్రారంభిస్తే మనకు ఖచ్చితంగా భాద్రపదానికి సంబంధించి 11 నెలలు పూర్తవుతుంది. అలా ఈ 11 నెలలు కూడా దీక్ష చేసి 11 నెలల తర్వాతకి ఉద్యాపన చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి దోషములు కానీ, అనుకోకుండా వచ్చినటువంటి బాధలు కానీ అన్నీ పోయి అనుకూల ప్రతిఫలాలన్నీ కూడా లభిస్తాయి. అంటే ఈ వ్రతంకి సంబంధించి ప్రత్యేకమైన నియమాలు అంటే ఏంటండి? ఉదయాన్నే సూర్యోదయాన్నే లేచి రోజంతా కూడా వీలైనంత వరకు, అంటే అన్ని శ్లోకాలు అన్నీ చెప్పలేని వారు, ఓం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని 108 మార్లు లేదా 501 సారి లేదా 1001 సారి రోజు మొత్తంలో చదవడం చేయడం వల్ల, అంటే దీక్షలో ఉన్న వాళ్ళు ఇవాళ నేను దీక్షలో ఉన్నా ఏమి తినని, టీవీ గట్రా ఇంకేమి చూడకుండా వీలైనంత వరకు వారు దైవనామ స్మరణ చేస్తూ ఉండడం వల్ల వారి జాతకరీత్యా లేదా వారు అనుకోకుండా వచ్చిన కష్టములన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారని చెప్పడం జరిగింది. గురుగారు, ఇప్పుడు మనం వినాయకుడికి ఎక్కువగా గరికతో పూజిస్తామండి, అసలు గరికకి వినాయకుడికి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటి? అసలు మనకి గరిక అంటే చాలా తక్కువైనటువంటిది అని ప్రమాణం. అంటే సీతాదేవి కూడా అశోకవనంలో రావణాసురుడికి ఆ గరికను చూపించి దీనితో సమానం అని అమ్మవారు చెప్పిందట. గరిక, దర్భ ఇవన్నీ కూడా చూడడానికి చాలా స్వల్పమైనటువంటిగా ఉంటాయి, కానీ విశేషమైన ఫలితములను ఇస్తాయట. ఈ యొక్క గరికతోని గణపతికి పూజించడం వల్ల వారికి ఇంకా అంటే అంతకంటే ఇంకా తక్కువైనటువంటి ఇంకేం ఉండవు కదా, వాటితో పూజించినా చాలు నేను సంతృష్టున్నవుతా. ఇక్కడ మనం పూజాది విధానాలకు వెళ్ళేసరికి చాలామంది కొన్ని లక్షలు పెట్టి పూజ చేశాము, కొన్ని కోట్లు పెట్టి పూజ చేశాము, దీన్ని ఏమంటారు, శక్తి అంటారు కదండి, అంటే వారి శక్తి అలా ఉంది. కానీ స్వామివారికి కావాల్సినది కాదండి, మీరు ఎంత శక్తివంతులైనా అనవసరం, వారికి కావాల్సింది స్వామివారికి భక్తి. మీరు భక్తితో గరిక పోచబెట్టినా చాలు నేను సంతృష్టున్నవుతా. కలౌ చండీ వినాయక అని అంటారు, కలియుగంలో గణపతి మరియు చండీ దేవత ఆరాధన చేయడము,
దాంట్లో గణపతికి గరకతోని దండ వేయడము, గరక అంటే మళ్ళీ ఎలా పడితే అలా రెల్లులో రెల్లు పొదల్లో లేదా ఎక్కడ పడితే అక్కడ వచ్చినటువంటిది కాదండి. గరిక అనే దాని దాంట్లో గడ్డి ఎలా అయితే మనకు కనిపిస్తూ ఉంటుందో అదే శ్రేష్టంగా ఉండాలి. ఇతరత్ర కొన్ని పిచ్చి మొక్కలు కూడా వస్తాయి, అవన్నీ కూడా కలిపి గరకగా వేయకూడదు. ఈ గరకని కనీసం ఒక లెక్క ఏమిటనంటే 11 పోచలు ఉండాలి, లేదా 21, 41, ఇవన్నీ కూడా మండలము, అర్ధమండలము, ఏకాదశము, ఇవి సంఖ్య లెక్క ప్రకారంగా ఉండడం వల్ల స్వామివారికి ఈ యొక్క పూజాది క్రతువులు చేయడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో దోషములు కూడా పోతాయి. చాలా మంది ఏమనుకుంటారంటే మాకు కష్టములు వచ్చాయండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తే, ఒక చోట నేను చదివినటువంటి కథ చెప్తున్నాను. బాగా వర్షం పడుతుంది, ఆ వర్షం పడుతుంటే ఇద్దరు భార్యాభర్తలు కారెక్కారట. ఆ కారు స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ వర్షంలో ఒక అడుక్కు తినేవాడు వారి కారు దగ్గర కూర్చొని తింటున్నాడట. అరే తొందరగా వెళ్ళాలి, ఇంకా ఇతను లేవట్లేదు ఏంటి అని చెప్పేసి చూస్తే భార్య అంది తింటున్నాడు కదండి, తిననివ్వండి అంది. తినడం అయిపోయిందట. అయిపోయిన తర్వాత అతను లేచి వెళ్ళిపోయాడు. కారు ప్రారంభించేసరికి వీరు ఎక్కడి నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ బ్రిడ్జి కూలిపోయింది అంతకు ముందే అని చెప్పారు. ఇప్పుడు ఎవరు కాపాడారండి? ఎవరు విజ్ఞాన్ని ఇచ్చారు? స్వామి. అలా స్వామివారు విజ్ఞాలు తీసేయడమే కాదు, విజ్ఞాలు కల్పించేవాడు కూడా గణపతి. అందుకే ఆయన విజ్ఞ వినాయకుడు. విజ్ఞాలు తీసేయాలన్నా, విజ్ఞాలు తేవాలన్నా స్వామివారే చేస్తారు. స్వామివారు ఏదైనా కష్టం ఇచ్చారు అనంటే మన కోసమే. చాలా మంది మనకేది కావాలంటే అది దేవుడు ఇస్తారంటారు. కాదండి, మనకేది కరెక్టో అది దేవుడు ఇస్తాడు. జాతకరీత్యా మనకి ఇది కరెక్ట్ అనుకుంటే అదే ఇస్తారు, తప్ప మనం ఏదేదో అనుకుంటాం అవన్నీ ఇవ్వరు. ఎందుకంటే దానివల్ల మనకి ఎన్నో విఘ్నాలు వస్తాయనేది స్వామివారి యొక్క ఉద్దేశం. అయితే ఎలాంటి సమస్యలు ప్రత్యేకంగా ఈ వ్రతం చేస్తే మంచి ఫలితం ఉంటుందంటారు? ఇప్పుడు కొన్ని జాతకానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఫలితాలు దోషాలు ఉంటాయండి. ఇప్పుడు బాలారిష్ట దోషములు అంటాయి, పిల్లలకు 12 సంవత్సరాల లోపు విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు అవ్వడం కానీ, దెబ్బలు తగలడం కానీ, ఇతరత్ర ఇంకేవైనా జరుగుతూ ఉంటాయి. అలాంటి వారికి ఒకవేళ జాతక సంబంధించిన హోమములు చేయించినప్పటికీ వినాయకుడికి సంబంధించి ఇన్ని సంవత్సరాలు, 11 నెలలే కాదండి, 11 సంవత్సరాలు పాటించిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు, నేను చూశాను. అలా చేయడం వల్ల పిల్లలకు సంబంధించినటువంటి జాతక దోషముల్లో ప్రత్యేకంగా బాలారిష్ట దోషములు, ఎందుకంటే బాలారిష్ట దోషములు ప్రారంభమయ్యేటువంటిది చంద్రుడు అష్టమ స్థానంలో, లగ్నం నుంచి అష్టమ స్థానంలో ఉంటే అది బాలారిష్ట దోషం. లగ్నంలో శని ఉంటే అది కొంతవరకు బాలారిష్ట దోషం. ఇలాంటి కొన్ని దోషములు ఉంటాయి. అలా వచ్చేటువంటి దోష జాతకులకి కూడా సంకష్టహర చవితి సంబంధించినటువంటి నోముని, వ్రతముని వారి తల్లిదండ్రులు పాటించడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలములు లభించి పిల్లలు ఆయురారోగ్యాలతోని, ఆయుక్షీణంలో ఉన్న వాళ్ళు కూడా ఆయురారోగ్యాలతో ఉంటాడు గణపతి వల్ల. గురుగారు, ఆ రోజు ప్రత్యేకంగా జపించవలసిన ఏదైనా మంత్రం అంటూ ఉందండి? మనకి ఇందాక నేను చెప్పినట్టుగా బీజాక్షరం, ఇప్పుడు నేను చెప్పిన గం గణపతయే నమః అనేటువంటిది బయటికి కాకుండా లోపల చదువుకోవాలి. సుముఖశ్చేక దంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ ఘనాధ్యక్షో ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ. ఇంతవరకు 3 మార్లు చదువుకున్న విశేషమైనటువంటి ప్రతిఫలము. ఇంకా స్వామివారి యొక్క నామములలో ఏకాదశం 21 సార్లు 11 మార్లు చెప్పుకునేటువంటి సుముఖ యనమః, ఏకదంత యనమః, కపిల యనమః, గజకర్ణిక యనమః, లంబోదర యనమః, వికట యనమః, విఘ్నరాజ యనమః, వినాయక యనమః. అయితే సంకట చవితి రోజున మాత్రం మీరు ఏం సంకల్పం చెప్పుకున్నా, మన వాడుక భాషలో అయినప్పటికీ సంకల్పం చెప్పుకోవచ్చు, అక్కడ చెప్పేటప్పుడు సంకట వినాయక యనమః, సంకట గణపతయే నమః అంటే సంకష్టముగా వచ్చేటువంటి ఆ యొక్క దోషములన్నీ పోవుగాక అని మనసులో సంకల్పించి ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రం చెప్పుకోవడం వల్ల మీ యొక్క దోషం అంటే ఆ యొక్క సంకష్టములన్నీ కూడా తీరిపోతాయి. చాలా చక్కగా తెలుసా గురుగారు, ధన్యవాదాలండి. ధన్యవాదాలు.